శ్రీమాత్రే నమ శ్రీగొరుభ్యో నమ యాదేవిభూత మాతృరూపేణ సంస్థిం నమస్తస్సై నమస్త నమస్తస్సై నమో నమ పంచోపచార పూజ అంటే ఏమిటి అని మన విశేషాన్ని తెలుసుకుంటే పంచ ఉపచారాలు అర్ఘ్యము పాద్యము అదే రకంగా ఫలము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పించడమే పంచోపచార పూజ అని అంటారు అయితే ఇలా భగవంతునికి సమర్పించేటటువంటి పంచోపచార పూజలలో పూజలలో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే భగవంతునికి ఏ భక్తితో మనం పూజ చేస్తున్నాము ఏ ఆరాధనతో పూజ చేస్తున్నాము ఏ సంకల్పంతో పూజ చేస్తున్నాము అనేటటువంటి అంశాన్ని ఆ యొక్క సాధకుడు ముఖ్యంగా తెలుసుకోవాలి సాధకుడు అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ వ్యక్తి ముఖ్యంగా తెలుసుకోవాలి భగవంతునికి ధూపము దీపము నైవేద్యము అదే రకముగా అర్ఘ్యము పాద్యము ఇవన్నీ కూడా పంచోపచారాల కిందికి పరిగణలోకి తీసుకోవచ్చు అయితే దీనివలన ప్రయోజనం ఏమిటి అసలు ఈ పంచోపచార పూజ చేయడం వల్ల మనిషికి వచ్చినటువంటి లాభం ఏమిటి ముందుగా ఏ వ్యక్తి అయినా ఏ సాధకుడు అయినా లాభం లేకుండా ఏ పని కూడా చేయడు లాభం అంటే ఏమిటి కొంతమందికి ధనము కావచ్చు వివాహము కావచ్చు ఉద్యోగము కావచ్చు సంతానము కావచ్చు లేదా కుటుంబ కలితలు కావచ్చు ఇలా అన్ని విషయాలలో మనిషి దాసుడై ఉంటాడు అంటే మనిషి ఆశాజీవి కర్మజీవి మనిషి కర్మ చేయకుండా ఏ పని కూడా చేయలేడు మనిషి ఒకవేళ కర్మ చేయకుండా మనిషి అసలు బ్రతకలేడు కూడా ఎందుకంటే మనిషి కర్మజీవి అని ఎందుకన్నారంటే మనిషి ఒక దగ్గర కూర్చున్నా కానీ కనులు కర్మ చేస్తాయి ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తుండవచ్చు లేదా ఒక విధమైనటువంటి వేరే విషయాన్నే మనం చూస్తుండవచ్చు లేదా మనస్సు చంచలితం అవుతుండొచ్చు అంటే మనసు చేసే కర్మ అంటే జ్ఞానేంద్రియాలు చేసేటటువంటి కర్మ కూడా మనిషికి ప్రభావితం చేస్తూ ఉంటాయి అలా ఈ పంచోపచార పూజలలో కూడా ఏమిటి అంటే మనస్సు వాక్కు నేత్రము ఇవన్నీ కూడా శుద్ధిగా ఉండాలి చేతులు ఎప్పుడూ కూడా భగవంతునిపై నమస్కరిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా మనస్సుతో పూజ చేస్తేనే మనకు ఆ పంచోపచార పూజకు ఒక పద్ధతి అనేటటువంటిది ఒకటి పరిగణలోకి వస్తుంది అదే రకంగా ఈ యొక్క పంచోపచార పూజ చేయడం వల్ల నిత్యము అంటే ప్రతిరోజు ఇంట్లో పంచోపచార పూజ ఉంటూ ఉంటుంది దాన్ని మంత్రయుక్తంగా చేయవచ్చు మంత్రం రాని వాళ్ళు శ్లోకయుక్తంగా చేయవచ్చు శ్లోకము కూడా రానిటువంటి వారు కనీసము నామస్మరణతో చేయవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మనం శివుణ్ణి పూజిస్తున్నాము శివుణ్ణి అర్చిస్తున్నాము అలాంటి సమయంలో మనం ఏం చేయాలి ఓం నమ శివాయ లేదా శ్లోకం వచ్చింది వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే సూర్యశ్రాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం ఇలా శ్లోకంతో చేయవచ్చు లేదా మంత్రయుక్తంగా చేయవచ్చు అంటే రుద్రంతో చేయవచ్చు నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యభుతో దశవే నమ ఇలా రుద్రముతో చేయవచ్చు అంటే భగవంతుణ్ణి ఆరాధించ ఆరాధించేటటువంటి సమయంలో భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా అర్చిస్తున్నామా లేదా భగవంతుడు ఎప్పుడూ మంత్రాన్ని చూడడు మనం మనస్సుతో చేస్తున్నామా లేదా అనేటటువంటిదే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు ఇది మొట్టమొదటిగా ఆచరించవలసినటువంటి పంచోపచార పూజల్లో నియమము ఈ నియమంతో కనుక మనం చేస్తున్నట్టయితే తప్పకుండా భగవంతుడు మనకు మంచి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు సత్వాక్కుని ప్రసాదిస్తాడు నిరంతరము ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఒక మనకు దారిని వేస్తూ ఉంటాడు కనుక పంచోపచార పూజ అనేటటువంటిది భగవంతునికి చాలా ప్రథమముగా చేయవలసినటువంటి క్రతువు కనుక ఈ పంచోపచార పూజ చేయడం వల్ల మనిషికి అనేక లాభాలు కూడా కలుగుతాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఇంకా ఏమీ కూడా లేదు ఎందుకంటే భగవంతునికి ఇప్పుడు ఉదాహరణకు మనము ఇంటికి రాగానే ఒక మన బంధువులకు కానీ చుట్టాలకు కాని ఎవరికైనా రాగానే ముందుగా ఏం చేస్తాము అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు చక్కగా ఒక టవల్ ఇచ్చి తుడుచుకునేటటువంటి అంటే అర్ఘ్యము పాధ్యాధులు ఇచ్చేటటువంటి ఇంటికి రాగానే ఏ మజ్జిగనో ఏ మంచినీళ్ళో ఇచ్చేటటువంటి అంటే గౌరవము మర్యాదలు అన్నిటినీ కూడా ఒక వ్యక్తికి ఇన్ని రకాలుగా చేసేటటువంటి వారు అదే భగవంతునికి ఇంకెన్ని రకాలుగా మనం ఆచరించాలి అని అంటే దాంట్లో శాస్త్రము వేదము ముఖ్యంగా ఈ పంచోపచార అంటే ఐదు రకాలైనటువంటి ఈ యొక్క పూజా విధానాన్ని భగవంతుడు శాస్త్రము మనకు నిర్దేశించింది కనుక ఈ పంచోపచార పూజ అనేటటువంటిది ధూపము దీపము నైవేద్యము అర్ఘ్యము పాద్యము ఈ ఐదింటిని కలిపితే పంచోపచార పూజ అని అంటారు ఈ పంచోపచారకు మరి ఒక ఏమిటి అంటే మంత్రము తంత్రము యంత్రము నామస్మరణము కీర్తనము ఈ ఐదింటిని కూడా భగవంతుణ్ణి ఆలకించడం ద్వారా ఆరాధించడం ద్వారా ఆలపించడం ద్వారా కూడా పంచోపచార పూజ చేసినటువంటి ఒక గొప్పనైనటువంటి శక్తి లభిస్తుంది అయ్యా మరి ఇంత చెప్తున్నారు మరి ఈ పూజ చేయడం వల్ల మాకు లాభం ఏమిటి మేము ఏ ఇంత ఇంత చెప్తున్నారు కదా అని అంటే ఈ పూజ చేయడం వల్ల లాభము అనేటటువంటిది కాదు ఏంటి అంటే మనకు తెలియకుండానే మన శరీరానికి ఒక చక్కనైనటువంటి తేజోవంతమైనటువంటి శక్తి అనేటటువంటిది లభిస్తుంది శక్తి అంటే ఏమిటి అని అంటే నిత్యము నీవు పూజ చేయడం ద్వారా పంచోపచార పూజ చేయడం ద్వారా నువ్వు పది మందిలోకి వెళ్ళినా కూడా నీ మాట అనేటటువంటిది అక్కడ పది మంది విని కూర్చుంటారు నీ మాట వాక్శుద్ధి పెరుగుతుంది నీలో ధైర్యం పెరుగుతుంది అసమాన శక్తి వస్తుంది ఆంజనేయ స్వామికి ఎంతనైతే శక్తి వస్తుందో అంత శక్తి నీకు రావాలంటే నిత్యము పంచోపచార పూజ చేయడం ద్వారా తప్పకుండా ఇలా గొప్పన గొప్పనైనటువంటి శక్తులు నీలో తెలియకుండానే ఆవహిస్తూ ఉంటాయి గాలి మనకు ఎప్పుడూ కనిపించదు కానీ నీలో గాలి ఉందని చెప్పేసి సైంటిస్టులు ఏ విధంగా చెప్తున్నారు అదే రకంగా చెప్తున్నారు కదా ఇది కూడా అలాగే శక్తి అనేటటువంటిది ఎప్పుడూ కూడా కనిపించదు నీలో ఆవహిస్తూ ఉంటుంది ఎలా ఆవహిస్తుంది అంటే రోజు రోజుకి నీ యొక్క మార్పు అనేటటువంటిది నీవు గమనించకున్నా నీ ఎదుటి వారు గమనిస్తూ ఉంటారు కనుక పంచోపచార చేయడం వల్ల ఇలా అనేక విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఆ భగవంతుడు ఈ పంచోపచార పూజలో పెట్టడం జరిగింది చేయడం చిన్న పంచోపచార పూజనే అనుకుంటాం కానీ దీని యొక్క శక్తి విస్ఫోటనము అనంతము అమేయము అమోఘము దీంట్లో మనము ఆలోచించాల్సిన అవసరం లేదు పంచోపచార పూజ చాలా గొప్పనైనటువంటిది అది ప్రతి నిత్యము ప్రతి దేవాలయంలో పంచోపచార పూజ లేని దేవాలయం ఈ సృష్టిలో ఏమీ కూడా లేదు కనుక అలాంటి పంచోపచార పూజ మన ఇంట్లో కూడా చేసుకోవడం ద్వారా మనకు శక్తి పెరుగుతుంది మన వాక్ శుద్ధి పెరుగుతుంది అంతర్శుద్ధి పెరుగుతుంది ఏ కార్యం చేసినా అందులో విజయం సమకూరుతుంది ఇది తథ్యము కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుగాక శ్రీమాత్రే నమ గురుభ్యో నమ